Hi friends, welcome to EAH stems. ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను సో మనకు టెట్కో హౌసెస్ కి సంబంధించి చాలా మంది ఏంటంటే గత ప్రభుత్వంలో అయితే డీడీలు కట్టారండి సో డీడీల్ కట్టిన హౌసెస్ అనేది ఇస్తారా ఇవ్వరా ఒకవేళ కనుక ఇస్తే గనక ఏమైనా మనీ అనేది పే చేయాలా లేదా అని చెప్పేసి చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉందండి చాలా మంది టెన్షన్ కూడా పడుతున్నారు సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం గనక మన ఛానెల్ని విజిట్ చేసినట్లయితే గనక రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటర్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ లైక్ అని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానెల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెస్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో గత ప్రభుత్వంలో చాలా మంది ఏంటంటే టెట్కో హౌజెస్ కి సంబంధించి డీడీలు అయితే కట్టారండి సో కొంతమంది ఏంటంటే ఐదు వేల రూపాయలు అయితే కట్టడం అయితే జరిగింది కొంతమంది ఏంటంటే పన్నెండు వేల ఐదు వందలు అలాగే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే టెట్కో హౌస్ సంబంధించి కట్టడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఏంటంటే చాలా మంది అయితే టెన్షన్ పడుతున్నారండి మాకు టెట్కో హౌస్ అనేది ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలా మంది అయితే టెన్షన్ పడుతున్నారు సో దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ టెట్కో హౌజెస్ కి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఎవరైతే ఐదు వేల రూపాయలు డిడి కట్టి ఉంటారో సో ఏంటంటే మూడు వందల చదరపు అడుగుల ఫ్లాట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అలాగే ఎవరైతే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు డీడీ కట్టి ఉంటారో సో ఏంటంటే మూడు వందల అరవై చదరపు అడుగుల ఫ్లాట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే ఇరవై ఐదు వేల రూపాయలు డీడీ కట్టి ఉంటారో సో ఏంటంటే నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల ఫ్లాట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే డబల్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ టెట్కో హౌసెస్ అనేవి ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వాళ్ళ యొక్క కరెంటు బిల్లు తదితర డీటెయిల్స్ అన్ని పరిశీలించిన తర్వాత సో వాళ్ళు కనుక దారిద్ర రేఖకు గనక దిగువగా ఉన్నట్టయితే వాళ్ళకి టెట్కో హౌస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మూడు వందల అరవై చదరపు అడుగుల ఫ్లాట్ ఎవరికైతే వస్తుందో సో వాళ్ళు ఏంటంటే మూడు లక్షల అరవై వేల అమౌంట్ అనేది గవర్నమెంట్కి అయితే పే చేయాలండి సో మనకు గవర్నమెంట్ అనేది సో ప్రభుత్వమే మనకు మూడు లక్షలు అనేది పే చేస్తుంది కాబట్టి సో రిమైనింగ్ అరవై వేల రూపాయలు అయితే మీరు పే చేయవలసి అయితే ఉంటుంది సో అలాగే నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల ఫ్లాట్కు సంబంధించి అంటే డబల్ బెడ్రూమ్కి సంబంధించి నాలుగు లక్షల అరవై వేల రూపాయలైతే పే చేయవలసి అయితే ఉంటుంది సో యాక్చువల్లీ మనకు గవర్నమెంట్ ఏంటంటే మూడు లక్షల వరకు అయితే మనకు సాల్వ్ చేస్తుంది కాబట్టి సో రిమైనింగు ఒక లక్ష అరవై వేల రూపాయలు అయితే మీరు గవర్నమెంట్ కి అయితే పే చేయాలండి సో ఈ ఒక లక్ష అరవై వేల రూపాయలు కట్టాలని చెప్పేసి మీరు టెన్షన్ అయితే పడకండి సో ఈ ఒక లక్ష అరవై రూపాయలు ఏంటంటే ఏదైతే మిగిలిన మొత్తాన్ని ఏంటంటే బ్యాంకుల ద్వారా ఏంటంటే రుణంగా మంజూరు చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ అప్పును ఏందంటే మూడు వందల అరవై నెలల పాటు అయితే మీరు చెల్లించవలసి అయితే ఉంటుందండి బ్యాంకులకి సో ఏదైతే మూడు వందల అరవై చదరపు అడుగులో ఫ్లాట్ అయితే ఉంటుందో వాళ్ళు ఏందంటే మూడు పాయింట్ ఆరు లక్షలు అయితే కట్టవలసి అయితే ఉంటుంది యాక్చువల్లీ మనకు మూడు లక్షలు ఏందంటే ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అయితే చేయనుంది మిగిలిన అరవై వేల రూపాయలు అయితే మీరు చెల్లించవలసి అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల ఫ్లాట్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉంటుందో సో వాళ్ళు ఏంటంటే నాలుగు పాయింట్ ఆరు అంటే నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది యాక్చువల్లీ గవర్నమెంట్ ఏంటంటే మూడు లక్షలు అయితే ఆర్థిక సాయం చేయనుంది కాబట్టి సో రిమైనింగ్ ఒక లక్ష అరవై వేల రూపాయలు అయితే మీరు కట్టాలి కట్టవలసి అయితే ఉంటుందండి సో ఈ ఒక లక్ష అరవై అరవై వేల రూపాయలు మీరు ఏం టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు సో గవర్నమెంటే మీకు బ్యాంకుల నుండి ఏంటంటే రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ రుణం అనేది మీరు కట్టిన తర్వాత సో మీరు నెల నెల అనేది మీరు బ్యాంకు అనేది పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్